పేద కుటుంబంలో పుట్టి పెరిగిన వారికే పేదల కష్టాలు తెలుస్తాయని నెల్లూరు టీడీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొగ్గూరు నారాయణ అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ఆటో డ్రైవర్లు, వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకున్న సమస్యలు అన్నిటికంటే ముఖ్యమైనది ట్రాఫిక్ సమస్య. కొన్ని సమస్యలు అయితే ముఖ్యమంత్రి గారు వారికై వారే తెలుసుకొని ఈరోజు లైఫ్ ట్యాక్సీని రద్దు చేయటం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం కట్టేది కదా, అనేక ఇన్సూరెన్స్లు కావచ్చు, అదేవిధంగా హెల్త్ కార్డు కావచ్చు, వీటన్నిటి కూడా ఇవ్వటం జరిగింది. అయితే వాటితోటే ఎక్కడికక్కడ లోకల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన సమస్య, అటు కలెక్టర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ చేయాల్సిన సమస్య, ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ సమస్య, వాళ్ళని కొన్ని ఏరియాలో తిరగటానికి అనుమతించరు, కొన్ని ఏరియాలు అనుమతిస్తారు. పార్కింగ్ కూడా మేజర్ సమస్య. అయితే ఇది ప్రపంచం మొత్తం ఉన్న సమస్య, ఒక నెల్లూరులోనే కాదు, ప్రపంచంలోనే అనేక దేశ విదేశాలు తిరిగి చూశాను. అన్నిట్లో కూడా ఈరోజు ఉన్న సమస్య ఏంటంటే ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ సమస్య. అందుకే దీనికోసంగా ప్రత్యేకంగా అనేక స్టడీస్ చేయడం జరిగింది. నేను అనేక దేశ విదేశాలు కూడా తిరిగి వచ్చాను. నెల్లూరులో ఉన్న ఈరోజు పార్కింగ్ సమస్య పూర్తిగా తీర్చలేకపోయినా కొంతైనా తీరాలంటే ఇమీడియట్గా సర్వేపల్లి కెనాల్పై ఒక 10 బ్రిడ్జిలు రావాలి, రైల్వే ట్రాక్ కింద అండర్ పాస్లు కనీసం ఒక 4 రావాలి. ఈ నెల 11వ తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేగా సిటీ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను, రూరల్ నుంచి అజీజ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు, ఎంపీగా బీదా మస్తాన్ రావు కంటెస్ట్ చేస్తున్నాడు. దయించి ప్రతి ఒక్కరిని నేను ఒకటాడుతున్నా, మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేమని నేను కోరుకుంటున్నా. పేదరికం గురించి నాకు పూర్తిగా తెలుసు. నాకు తెలిసినంతగా పేదరికాన్ని గురించి ఏ రాజకీయ నాయకుడు కూడా జిల్లాలో తెలీదు. నేను పుట్టింది పేదరికంలో, పెరిగింది పేదరికంలో. మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, ఆయన జీవితాంతం ఉద్యోగం చేసినంతకాలం వేసుకున్నది కాకి సొక్కాని. సో ఆ కాకి సొక్క దాని విలువ నాకు తెలుసు, ఆ బాధ నాకు తెలుసు. అందుకే తల్లిదండ్రులు ఉన్నత చదువు చదివించారు, ఉన్నత చదివించా, నెల్లూరుని చక్కగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చక్కగా డెవలప్ చేస్తున్నాను. అందువల్ల మరొకసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పవిత్రమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి అఖండ మెజారిటీతో మమ్మల్ని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ, మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినా